हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ రోజు పత్తి ధరలు భారీగా పెరగడం అయితే జరిగింది। ప్రధానంగా జాతీయ స్థాయి మార్కెట్లో విపరీతంగా పత్తి ధరలు నమోదు కావడం అయితే జరిగింది। ఈ మార్కెట్లలో పత్తి ధరలు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి। ప్రధాన మార్కెట్లో వచ్చేసి ఎన్కూర్ మార్కెట్లో 10570 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం జరిగింది। హవేరి మార్కెట్లో వచ్చేసి 9560 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం జరిగింది। పర్శివాని మార్కెట్లో వచ్చేసి 9730 రూపాయలు। గంద్వాని మార్కెట్లో వచ్చేసి 9895 రూపాయలు గరిష్ట స్థాయి ధర నమోదు కావడం జరిగింది। అత్యధికంగా వచ్చేసి చిత్రదుర్గ మార్కెట్లో 15635 రూపాయలు గరిష్ట స్థాయి ధర నమోదు కావడం జరిగింది। ఎల్లప్పూర్ మార్కెట్లో వచ్చేసి 13495 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం జరిగింది। గిదేర్బ మార్కెట్లో వచ్చేసి 10395 రూపాయలు గరిష్ట స్థాయి ధర నమోదు కావడం అయితే జరిగింది। ఉనియాన మార్కెట్లో 9635 రూపాయలు గరిష్ట ధర నమోదైంది। రెడ్మల్సన్ మార్కెట్లో వచ్చేసి 11390 రూపాయలు। హలియాల మార్కెట్లో వచ్చేసి 9809 రూపాయలు। రణిబెన్నూర్ మార్కెట్లో వచ్చేసి 10319 రూపాయలు। అదే విధంగా తప్ప మార్కెట్లో వచ్చేసి 9745 రూపాయలు గరిష్ట ధర నమోదైంది। గోలువాల మార్కెట్లో వచ్చేసి 10135 రూపాయలు। పలోడి మార్కెట్లో వచ్చేసి 10560 రూపాయలు గరిష్ట ధర నమోదైంది। విజయపురం మార్కెట్లో వచ్చేసి 9235 రూపాయలు గరిష్ట ధర నమోదైంది। ముక్తసర్ మార్కెట్లో వచ్చేసి 10395 రూపాయలు। గంగానగర్ మార్కెట్లో వచ్చేసి 9875 రూపాయలు। వర్ధ మార్కెట్లో వచ్చేసి 10635 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం అయితే జరిగింది। అబోహార్ మార్కెట్లో వచ్చేసి 9414 రూపాయలు గరిష్ట స్థాయి ధర నమోదు కావడం జరిగింది। దాంతో పాటు రాస్టార్ మార్కెట్లో వచ్చేసి 10565 రూపాయలు। జైత్సర్ మార్కెట్లో వచ్చేసి 9395 రూపాయలు గరిష్ట స్థాయి ధర నమోదైంది। మలౌట్ మార్కెట్లో వచ్చేసి 10335 రూపాయలు గరిష్ట స్థాయి ధర నమోదైంది। బిలారల్ మార్కెట్లో వచ్చేసి 9835 రూపాయలు। ములనూర్ మార్కెట్లో వచ్చేసి 10965 రూపాయలు। గడక్ మార్కెట్లో వచ్చేసి 9935 రూపాయలు। ఎన్కూర్ మార్కెట్లో వచ్చేసి 11365 రూపాయలు గరిష్ట స్థాయి ధర నమోదు కావడం అయితే జరిగింది। ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।